Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. So, this video ento meer already title chusesaru kada. Nen na engagement and pellivi sarees and magam work blouses unnai kada. Avi adugutunaru chupinchandi ani cheppesi. Okay sir, chupichedam anukunnanu. Din kosam papa mummy pakkane koorchoni unnaru. Anta mottham neat ga iron cheyichi fold, dry wash anni cheyinchi side ki neat ga pettesi nen malli avanni tiyalsi vastundi. So, ippudu okokati okokati nen drape cheskon chupichalenu kabatti nen just saree and magam work blouse chupistanu. So dan pictures ledante parallel ga edana video run avta unte nen pakkana ad add chestanu anamata. Na daggara unde pictures anni nen side lo add chestu untanu, so that overall ga saree ela undi, blouse ela undi anedi meeku oka idea vachestundi. So kottaga evaranna chustunte subscribe cheyandi. And saree details koste nen mostly na anni pattu sarees e, so pattu sarees anni Dharmavaram lone teeskunanu. If in case vaalla contact number nen adugutanu, vaalu pettandi ante nen kinda description box lo pettes untanu. And konni vere daggara teeskunde sarees emaina unte ఆ షాప్ ది నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అన్నమాట, అక్కడ తీసుకోవచ్చు మీరు. సో ప్రైజింగ్ పాయింట్ వచ్చేసరికి నేను ఒక్కొక్క సారికి 40,000 నుండి 75,000 వరకు పెట్టాను. 75-80 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ సారికి ఇంతే పెట్టాను అని నాకు ప్రైసెస్ గుర్తులేదు, ఎందుకంటే మేము అన్ని బల్క్ లో తీసేసుకున్నాం కదా. సో వాళ్ళు బిల్ అంతా ఒకేసారి వేసి ఇచ్చారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్అవుట్ చేయండి. మీరు కాంటాక్ట్ నెంబర్ దొరికితే మీరు వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో మగ్గం వర్క్ డీటెయిల్స్ వచ్చేసి మాకు భారతి ఆంటీ చేశారు. సో భారతి ఆంటీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద ఉంటాయి, నచ్చితే మీరు వాళ్ళతో ప్రైజెస్ మాట్లాడుకోవచ్చు. సో నేనైతే మరీ హై రేంజ్ ప్రైజెస్ అయితే పెట్టలేదు, కానీ నావి చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక 10,000 మగ్గం వర్క్. అంటే పెళ్ళికి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూడండి, మినిమం చాలా ఎక్కువే ఉంటాయన్నమాట ప్రైజెస్. సో నా వరకు ఒక్కొక్క బ్లౌజ్కి 10,000-12,000 అనేది మ్యారేజ్కి వర్తిట్ అనిపించింది. వర్క్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో చెప్పండి. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ నేను నా ఎంగేజ్మెంట్ శారీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకోండి కలర్ బ్లూ. చాలా డిఫరెంట్ వెరైటీస్ చూసాం, కానీ ఈ కలర్ ఎందుకో నాకు చాలా డిఫరెంట్గా ఉంది అనిపించింది. ఈవెన్ నాకు మేకప్ చేసిన వాళ్ళు కూడా ఆ కలర్ చాలా బాగుంది అని చెప్పారు. అండ్ ఈ శారీకి ఎంగేజ్మెంట్ అప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఈ పెద్ద బార్డర్ వస్తుంది కదా, ఇది మనకు కింద సైడ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, కలర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. ఇది ఏం సైడ్? కింద పళ్ళు సైడ్ కదా ఇది. ఇది పళ్ళు, ఇది శారీనా? ఇది శారీనా పళ్ళునా? ఓకే, శారీ అంతా ఈ ప్యాటర్న్లో వస్తుంది, నాకు అంత తెలియదు, మమ్మీ చెప్తోంది అనమాట. శారీ అంతా సేమ్ ఇదే డిజైన్లో వస్తుంది. నేను ఏది శారీ ఏది పళ్ళు అని చెప్పట్లేదు, జస్ట్ శారీ చూపిస్తాను. బికాజ్ నాకు అంత తెలియదు ఏది ఎటు సైడ్ వస్తుంది, ఇలా చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి పక్కన పిక్చర్ యాడ్ చేసేస్తాను. అండ్ ఈ శారీకి వచ్చేసి ఇట్లా బార్డర్ డిజైన్ అనేది ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది మనకు ఫొటోస్లో కనపడదు కాబట్టి చూపిస్తున్నాను. సో ఇది మొత్తం మగ్గం వర్క్ అనమాట. ఇట్లా మగ్గం వర్క్తో ఇట్లా టెజల్స్ వస్తాయి కదా, ఇవి కుచ్చులు. సో ఆ కుచ్చులు ఇట్లా సపరేట్ సపరేట్గా పెట్టించాము. ఈ డిజైన్కి అంతా కూడా మనకు సపరేట్గా అవుతుంది. అండ్ భారతి ఆంటీనే వేశారనమాట. సో ఈ కలర్ నాకు ఆ రోజు చాలా మంచిగా కనిపిస్తోంది, మేకప్తో చాలా మంచిగా కనిపిస్తోంది. ఈ సారీ అయితే ధర్మవరంలోనే తీసేసుకున్నాను అనమాట నేను. అండ్ దీనికి ఈ మగ్గం వర్క్ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. లుక్ ఎట్ దిస్, ఇదంతా జర్దోసి వర్క్. దీంట్లో కొంచెం కుందన్స్ యాడ్ చేశారు. అండ్ దీనికి ఇంకా కట్ వర్క్ లాగా చేయించుకుంటే బాగుంటుంది. కాకపోతే దీనికి కట్ వర్క్ చేయాలంటే ఏమవుతుందంటే, మెటీరియల్ కొంచెం థిక్గా ఉంటే కట్ వర్క్ అనేది ఈజీగా వస్తుంది. సో నేను రిస్క్ తీసుకోలేదు బికాస్ దిస్ ఈజ్ వెరీ థిన్ మెటీరియల్. సో ఇలా వస్తుంది అన్నమాట. అండ్ చాలా మెంబర్స్, కొంతమంది టైలర్స్ చెప్తారు కదా, ఇది పట్టు శారీస్కి అయితే బ్లౌజ్ కొంచెం చినిగిపోతుంది హెవీ వర్క్ ఉంటే. రమా అంటే అయితే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా చెప్పలేదు. అండ్ ఇంతవరకు మొత్తం అన్నీ మేము శారీకి ఇచ్చిన బ్లౌజ్తోనే వర్క్ చేయించుకున్నాము. ఆంటీ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేశారనమాట. ఇలా కనిపిస్తుంది మనకు మొత్తం బ్లౌజ్ అంతా. నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. మొత్తం ఇట్లా జర్దోసి వర్క్, కుందన్ వర్క్, తర్వాత థ్రెడ్ వర్క్ ఉంది చాలా గ్రాండ్గా. అండ్ బ్యాక్ సైడ్ ఒకటే కాకుండా ఫ్రంట్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ కూడా డిజైన్ వేయించుకున్నాను. సో దట్ మనకు ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇట్ సైడ్ ఎంటీగా కనపడకుండా ఉంటుందని. ఎంగేజ్మెంట్కి నేను ఒకటే శారీ లుక్ వేసుకున్నాను, ఇంకొకటి లెహెంగా. లెహెంగాస్ అన్ని నేను ఈ వీడియోలో చూపించట్లేదు, చాలా మెంబర్స్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. అవన్నీ రెడీమేడ్ కాబట్టి మనం తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక శారీ ఇప్పుడు పెళ్లి కూతురు ఈవెంట్. సో పెళ్లి కూతురు ఈవెంట్ అప్పుడు నేను గ్రీన్ కలర్ శారీ ప్రిఫర్ చేశాను. సో గ్రీన్ కానీ లేదంటే మెరూన్ కానీ అనుకున్నాను, కానీ ఈ కలర్ శారీ చాలా హైలైట్ అయిపోయింది అప్పుడు. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందనమాట.
ఇది మనకు శారీ సైడ్ మొత్తం శారీ అంతా ఇట్లా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇదంతా మనకు సిల్వర్ వర్క్ అనమాట. సో సిల్వర్ వర్క్ కానీ లేదంటే 4 grams గోల్డ్ది కానీ ఈ మధ్య చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఏంటంటే కొంచెం యూజువల్ శారీస్తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడతాయి కానీ చాలా వర్త్ ఇట్ ఉంటాయండి. అంటే ఒకవేళ మీకు ధర్మవరం దగ్గర అయితే ధర్మవరం మీరు డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చు. కంచికి పెద్ద పెద్ద షోరూమ్స్లోకి వెళ్ళి 1 lakh, 1.5 lakh స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదన్నమాట శారీ మొత్తం. ఇలా మంచి డిజైన్ వస్తుంది. కెమెరా ఎంతవరకు పిక్ చేసుకుంటుందో లేదో నాకు తెలియట్లేదు. ఇట్లా మొత్తం ఇట్లా చిన్న చిన్న బిట్ వర్క్ డిజైన్ మొత్తం అంతా మగ్గం. అండ్ మనకు పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఇది అన్నమాట. ఈ బ్లూ కలర్ది వస్తుంది. సో ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉండడం వల్ల దట్టు ఈ సిల్వర్ది వర్క్ యాడ్ అయింది కదా, దానివల్ల శారీ అంతా చాలా చాలా హైలైట్ అయింది. సో కాంప్లిమెంట్స్ కూడా నాకు చాలా వచ్చాయండి. నేను నిజంగానే అనుకోలేదు ఈ శారీ ఇంత మంచి కుదురుతుంది అని చెప్పేసి. మొత్తం బార్డర్ వర్క్ అంతా ఇట్లా ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది అన్నమాట ఇట్లా. అండ్ దీనికి కూడా నేను బార్డర్కి ఇట్లా మగ్గం వర్క్ డిజైన్ వేయించాను ఇట్లా క్రాస్ క్రాస్ కటింగ్ది. ఇవన్నీ పింట్రెస్ట్లో మీకు చూస్తే చాలా డిజైన్స్ అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే మనకు వెతుక్కోవడానికి కొంచెం ఓపిక ఉంటే బెటర్. తొందరపడి ఏది పడితే అది వేయించుకోవద్దండి. ఇట్లా నీట్గా సెలెక్ట్ చేసి వేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. మొత్తం ఓవరాల్ బార్డర్ అంతా కూడా సేమ్ ఇదే మగ్గం వర్క్తోనే వచ్చేసింది. సో నేను శారీ అంతా ఓపెన్ చేయట్లేదు బికాజ్ అదంతా ఎక్స్ట్రా వర్క్ కదా మళ్ళీ మమ్మీకి అని చెప్పేసి. ఫోటో ఉంటుంది, మీరు ఫోటో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై పెళ్లి కూతురు ఈవెంట్ శారీ. అండ్ ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి దీనికి సిల్వర్ వర్క్తో ఉంది కదా, సిల్వర్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్కి కూడా కొంచెం టచ్ ఆఫ్ సిల్వర్ కాంబినేషన్ ఇద్దాం అనుకున్నాను. సో ఇదన్నమాట బ్లౌజ్. చాలా మంచిగా కుదిరింది, చాలా హైలైట్ అయిపోయింది చూడండి. డీప్ కలర్స్ ఎప్పుడైనా చాలా బాగుంటాయి, బ్రైడ్స్కి గ్లో ఉంటుంది అనమాట ఫేస్లో కూడా. అండ్ ఇలా ఉంది మొత్తం టోటల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అంతా సిల్వర్, కొంచెం సిల్వర్ జర్దోసి. తర్వాత మనకు శారీ కాంబినేషన్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు శారీలో గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఆ గ్రీన్ కలర్ ఖచ్చితంగా బ్లౌజ్లకి ఏదో ఒక డిజైన్ దగ్గర యాడ్ అయ్యేలా కావచ్చు, లేదంటే కుందన్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ మగ్గం వర్క్ డిజైనర్ ఉంటారు కదా, తనకు కొంచెం ఐడియా ఉందంటే వాళ్ళే చెప్తారు. మాకు భారతి ఆంటీ కొన్ని ఐడియాస్ ఇచ్చింది, మేము కూడా పింట్రెస్ట్లో చూసి చెప్పామన్నమాట. సో టోటల్ హ్యాండ్ వర్క్ అంతా మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే బార్డర్ ఉంది కదా అని చెప్పేసి మగ్గం వర్క్ వేయించుకోరు, పర్సనల్ చాయిస్ అది. నేనేమనుకున్నా అంటే బార్డర్ ఉన్నా కూడా దాని మీద మగ్గం వర్క్ ఉంటేనే బ్రైడ్కి గ్రాండియర్ లుక్ అనేది వస్తుంది అనుకున్నా. దీనికి మరీ కట్ వర్క్ చేసేకి ఇట్లా ఛాన్స్ ఉంది చూడండి. ఈ వర్క్ చేసేకి చాలా టైం పట్టింది. మా రమ ఆంటీకి అయితే బ్లౌజెస్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్ టైంకి ఇచ్చారంటే ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ మాకు చేయించారనమాట. సో ఇలా ఉంటుంది మొత్తం బ్లౌజ్ డిజైన్ అంతా. అండ్ ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్. ఎవరైతే బ్రైడ్స్ బ్యాక్ టైట్ చేసుకోవడానికి వద్దు అనుకుంటారో దట్స్ ఎ రాంగ్ చాయిస్. డెఫినెట్లీ ఇది ఉండాలి, ఇది ఉంటే మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇలా మిగిలిన డే క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మగ్గంతో కూడా చేయించుకుంటున్నారు కదా. ఇదంతా నా చాయిస్ అన్నమాట. ఇంకా బెటర్గా చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఫ్రంట్లో కూడా సేమ్ ఇట్లా నెక్ డిజైన్. దీనికి ఏంటంటే క్రాస్ కటింగ్ అని వస్తుంది. క్రాస్ కటింగ్ అయితే కొంచెం కంఫర్ట్ బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. సో దిస్ ఈస్ ద ఓవరాల్ డిజైన్. నెక్స్ట్ శారీ ఒక్కాక్ శాస్త్రం అని చెప్పేసి. సో మా ఆంధ్ర సైడ్ ఒక్కాక్ శాస్త్రం చేస్తారు, మీ సైడ్లో నాకు తెలిసి తెలంగాణ సైడ్లో కొంతమంది చేస్తారని విన్నాను. సో ఇది అనమాట శారీ, మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ ఇది ఒక్కాక్ శాస్త్రంకి. ఈ కలర్ చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది, కానీ నేను ఎప్పుడూ డౌట్ ఉండేది అనమాట ఈ కలర్ నా మీద ఎలా కనిపిస్తుందో ఏమో, మరీ బియాండ్గా కనిపిస్తుందేమో అని నాకు అమ్మకి ఇద్దరికి డౌట్ ఉండింది. కానీ ఇంకా పెళ్లి టైంలో ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఇంకే టైంలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చూద్దాం అన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ ఒకటి ఉండని అని చెప్పేసి తీసుకున్నాం. ఇవన్నీ ధర్మవరంలోనే. ఇఫ్ ఇన్ కేస్ ధర్మవరం కాకుండా వేరే ప్లేస్లో ఏదైనా తీసుకుంటే అది నేను మెన్షన్ చేస్తాను ముందే. సో ఇది ఇంకొకసారి దీనికి కూడా అంతే సిల్వర్ డీటెయిలింగ్తో వచ్చింది. అండ్ కొన్ని శారీస్కి ఏంటంటే శారీ కలర్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ అన్న వస్తుంది, లేదంటే శారీ కలర్ విత్ సిల్వర్. సో సిల్వర్ ట్రెండింగ్లో ఉంది, గోల్డ్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను రెండు ట్రై చేశాను. మొత్తం శారీ అంతా మనకి ఇదే ప్యాటర్నే వస్తుంది. అండ్ కింద పైన సేమ్ బార్డర్ ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా మనకి ఇలాంటి డిజైనే వస్తుంది. ఒక్కొక్క శాస్త్రంకి వేసుకున్నప్పుడు ఇది చాలా చాలా హైలైట్ అయింది. అండ్ మెయిన్ రిసెప్షన్ తర్వాత ఒక్కొక్క శాస్త్రం మాకు ఉంటుంది. రిసెప్షన్కి నేను లెహెంగా వేసుకున్నాను. సో దాని తర్వాత మనకు ఇది మొత్తం పళ్ళు డిజైన్ అనమాట. సో పళ్ళు డిజైన్ ఇట్లా చిన్న చిన్న బిట్ వర్క్. సో మీకు ఫోటోలో అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ శారీ కూడా
చాలా మంచిగా హైలైట్ అయింది. అండ్ దీనికి బార్డర్కి చేయించిన మగ్గం వర్క్, నేను ఆల్మోస్ట్ అన్ని శారీస్కి బార్డర్స్కి మగ్గం వర్క్ చేయించానండి, ప్లెయిన్గా అట్లా వదిలేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఇదన్నమాట మగ్గం వర్క్ చేయించింది, సేమ్ కలర్ కాంబినేషన్ సిల్వర్తో కొంచెం తీసుకున్నాము. ఈజీ ట్రిక్, అన్నిటికీ ఒకటే, శారీ కలర్ ఏముంది, శారీలో ఏ థ్రెడ్ యూస్ చేశారు, సిల్వరా గోల్డ్ బేసెసా అని చెప్పేసి దాన్ని బట్టి. కాకపోతే డిజైన్స్ వెతుక్కోవడానికి చాలా చాలా టైం పట్టింది. అండ్ ప్రతిదానికి థ్రెడ్డే కాకుండా ఇట్లా కొంచెం కుందన్స్ పెడితే బాగుంటుంది అనుకున్నాము. సో ఇదొకటి యాడ్ చేసాము. సో మీకు ఏదైనా నచ్చింటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆంటీని అడిగితే సేమ్ రెప్లికేట్ చేయమన్నా చేసిస్తాను మీకు. అండ్ శారీస్ కింద కాంటాక్ట్ నెంబర్ డెఫినెట్లీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ శారీ మీకోసం చేసిస్తారనమాట. సో పిక్చర్స్లో మీకు ఏది ఫేవరెట్ అనేది కూడా నాకు చెప్పండి, బికాజ్ ఈ వీడియో చాలా అన్నిటికంటే కష్టం నాకు సిట్ డౌన్ వీడియోస్. వ్లాగ్స్ అయితే నేను ఆరాంగా చేస్తూ ఉంటాను, కానీ చాలా మెంబర్స్కి ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నా. ఇది మనకు టోటల్గా శారీ అనమాట. అండ్ దీంట్లోకి బ్లౌజ్ కూడా చాలా ఎలివేట్ అయింది, టు బి ఆనెస్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మన సెలెక్షనే, లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేశాను. ఇది చాలా ట్రెండింగ్లో ఉంది పింట్రెస్ట్లో. నేను జస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అని కొడితే చాలు, నాకు ఇదే డిజైనే కనిపించేది. సో ఎలా ఉంటుందో, మరి ఓవర్ అవుతుందేమో, ఒక్క క్షణంకి కొంచెం సింపుల్ పెడదామా అనుకున్నాను. కానీ ఇంకా మనం సింపుల్ అనే మాటే లేదు, మొత్తం హెవీ కుందన్ డిజైన్ జెర్తోస్, ఇంకా దీంట్లో ఏమేమి వర్డ్స్ ఉంటే అన్నీ యూజ్ చేసామన్నమాట. దీంట్లో బీడ్స్ అంట అవి ఇవి అని చెప్పేసి, సో అలా యూజ్ చేసినందుకో ఏమో కానీ ఈ శారీ కాంబినేషనే అలా ఉంది, కలరే అలా ఉంది, అంత హైలైట్ అయిపోయింది. చూడండి, లుక్ ఎట్ దిస్ నెక్ వర్క్. అంటే ఇక్కడ కూడా వేయించి ఉండొచ్చు కావాలంటే, కానీ మొత్తం శారీ అంతా ఇట్లా చిన్న చిన్న బీడ్ వర్క్ ఇక్కడ లేదు కదా, ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి. దీనికి వైట్ పర్ల్స్, ఈ వైట్ పర్ల్స్ కూడా డౌటే, మరి ఓవర్ అయిపోతుందేమో, క్లాసీగా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి. కానీ ఓవరాల్గా చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ నెక్ డిజైన్ ఇలా ఉంటుంది అన్నమాట. సో నెక్కి వేయించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఇక్కడంతా కూడా వేయించుకోవచ్చు, కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలాగో శారీ పడుతుంది, ఊరికే వేయించుకొని డిజైన్ డబ్బులు రెండు వేస్తే కదా అని చెప్పేసి వేయించుకోలేదు. అండ్ కొంతమంది ఇక్కడ ముందర వర్క్ చేయించుకుంటూ ఉంటారు బ్లౌజెస్కి, నేను చేయించుకోలేదు. ఎందుకంటే శారీ సిల్క్ పట్టు శారీస్ కాబట్టి తగులుకున్నాయనుకోండి మొత్తం థ్రెడ్ అంతా వచ్చేస్తుందేమో అని అదొక భయము. ప్లస్ ఈ పెళ్లి శారీస్ మనం పెళ్ళికి ఒకటే యూస్ చేసేలాగా ఉండకూడదు, మనం ఫ్యూచర్లో కూడా దీన్ని రిపీట్ చేసేలాగా ఉండాలి. సో రెండు ఆలోచనలో పెట్టుకొని చేయించానమాట. ఫస్ట్ శారీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ది. ఇది పెళ్లి రోజు గౌరీ పూజ అండ్ జీలకర్ర బెల్లం శాస్త్రం పెడతారు కదా, సో అప్పుడు వేసుకున్న శారీ ఇది. సో దిస్ ఈజ్ ద శారీ, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫర్ ఎవర్ అనమాట. మ్యారేజెస్కి ఈ కలర్ వేసుకోవడము చాలా చాలా ట్రెడిషనల్, సో నేను ఆ ట్రెడిషనల్ వేనే ఫాలో అవ్వాలనుకున్నాను. సో దిస్ ఈజ్ ద శారీ కలర్ అండ్ వర్క్ అంతా మీకు క్లియర్గా ఆల్రెడీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇది మొత్తం శారీ డిజైన్ ఇలా వస్తుంది అనమాట, ఫ్రంట్ మొత్తం ఇట్లా, మొత్తం శారీ డిజైన్ అంతా ఇదే. సో ఇది బార్డర్ అండ్ కింద బార్డర్ ఆబ్వియస్లీ పెద్దవే వస్తున్నాయి కదా, సో అలా పెద్ద బార్డర్ వస్తుంది. అండ్ మనకు పళ్ళు వచ్చేసి రెడ్ ఇచ్చారనమాట డిజైన్, సో ఈ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు మొత్తం అంతా. సో దీనికి కూడా సేమ్ నేను మగ్గం వర్క్ వేయించుకున్నాను అన్నిటికీ, ఇట్లా నాకు క్లియర్గా చూపించడానికి అవుతుందో అవ్వట్లేదు, ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం బార్డర్ అంతా. ఈ శారీ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉండింది. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీస్ అంటే దీస్ విల్ నెవర్ గో రాంగ్ అనమాట, ఎవరికైనా ఏ స్కిన్ కాంప్లెక్షన్ వాళ్ళకైనా చాలా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ దీంట్లో మీరు చూసినట్టయితే గోల్డ్ టోన్స్, సో గోల్డ్ టోన్స్ ఉండడం వల్ల మనము శారీకి జ్యువెలరీ ప్రిఫర్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం శారీస్ ఒకటే మంచివి తీసుకొని జ్యువెలరీ సరిగ్గా సెట్ చేసుకోకపోయినా కూడా ఆ శారీస్కి అంత హైలైట్ అవ్వదు. అండ్ శారీ డ్రేపింగ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నాకు మేకప్ కానీ శారీ డ్రేపింగ్ కానీ చాలా చాలా మంచిగా చేశారనమాట. వాళ్ళది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసింటాను. ఇది పర్సనల్గా మమ్మీకి బాగా నచ్చిండే శారీ. నేను ఫస్ట్ ఇది గౌరీ పూజకు అనుకున్నాను, తర్వాత జీలకర్ర బెల్లంకి వేరేది అనుకున్నాను. కానీ ఆ రోజు ఇంకా జీలకర్ర బెల్లంకి కూడా ఇదే పెట్టేసుకోవాల్సి వచ్చింది. కానీ వెరీ ట్రెడిషనల్ లుక్ ఉండింది, మీరు ఫొటోస్లో చూసినట్టు హెయిర్ స్టైల్ అవ్వచ్చు, సారీ డ్రేపింగ్ అవ్వచ్చు, సారీ కలర్ అవ్వచ్చు, చాలా ట్రెడిషనల్గా ఉండింది. సో ఇది అప్పుడు వేసుకున్న శారీ నేను. అండ్ ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారనమాట బ్లౌజ్, బికాజ్ శారీలో మేజర్ పార్ట్ గ్రీన్ ఉంది, సో దానికి కాంట్రాస్ట్ లాగా రెడ్ ఇచ్చారు. సో ఇది
ఇది చాలా సింపుల్ బిట్ వర్క్ వస్తుంది కదా మనకు మగ్గం వర్క్లోనే చిన్న చిన్న ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చి సో ఇలాంటిది నేను చేయించలేదు అందుకని చెప్పేసి మొత్తం బ్లౌజ్ అంతా ఫిల్ అయ్యేలాగా చేయించాను ఇవన్నీ నేను డిజైన్స్ ఏదర్ పింట్రెస్ట్లోనే తీసుకున్నాను లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం నిండిపోయింది బ్రైడల్ పెడుతున్నది సో చూసి చూసి ఈ డిజైన్ దీనికి బాగుంటుంది అనిపించి వేయించాను అనమాట దీనికి ఏంటంటే శారీ కాంబినేషన్లో గోల్డ్ ఉంది కాబట్టి కొంచెం గోల్డ్ డీటెయిలింగ్ ఎక్కువ వాడండి అని చెప్పాము అండ్ హ్యాండ్ వర్క్ సింపుల్ చాలా అంటే ఇట్లా కట్ వర్క్ ఏం పెట్టించలేదన్నమాట ఈ శారీకి కట్ వర్క్ అంటే ట్రెడిషనల్ వేనే బాగుంటుంది అనిపించింది బికాస్ శారీ కలర్ అవ్వచ్చు అంతా చాలా ట్రెడిషనల్ ఉంది కాబట్టి అండ్ ఇలా ఉంటుంది సో దీనికి ఏంటంటే మనకు బార్డర్కి ఒక పికాక్ డిజైన్ వచ్చింది దాని చుట్టూనే మగ్గం వేయమని చెప్పాము సో దానివల్ల బాగా హైలైట్ అయిందనమాట అండ్ ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ మమ్మీ వాళ్ళే చూసుకున్నారు సో నేను డిజైన్ చెప్పడం వరకే వెళ్ళి ట్రై చేయడం వరకే మొత్తం అన్నీ మమ్మీ వాళ్ళే చూసుకున్నారనమాట ఆల్మోస్ట్ శారీ సెలెక్షన్ కూడా అందరం కలిసే వెళ్ళినప్పటికీ సో మమ్మీకి వీళ్ళకి ఏంటంటే కొంచెం డిజైన్స్ ఏవి ట్రెండింగ్ ఉన్నాయి ఏవి బాగా కనిపిస్తాయని చూసిన వెంటనే చెప్పేస్తారు అసలు తొందరపడి శారీస్ అయితే అసలు తీసుకోవద్దండి ఒక కొద్దిసార్లు వెళ్ళండి ఒకవేళ బాగా నచ్చితే ఒకటేసారికే ఓకే కాంప్రమైజ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు సో పెళ్ళి ఒకసారి వస్తుంది కాబట్టి కొంచెం చూస్ చేసుకొని మంచివే తీసుకోండి పర్లేదు అండ్ ఇది ఆ శారీ నెక్స్ట్ ది మోస్ట్ అవైటెడ్ శారీ నా మెయిన్ పెళ్ళి శారీ సో పెళ్ళి శారీ క్రీమ్ కలర్ పింక్ లేదంటే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అవి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి నేను సెలెక్ట్ చేసుకుండేది క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ నాకు చాలా బాగా సెట్ అవుతుందని నాకు తెలుసు ఈ శారీ చూసిన వెంటనే వీఆర్ అబౌట్ టు లీవ్ దట్ ప్లేస్ కానీ మేము వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఇది అప్పుడే మగ్గం వేసి తీసుకొచ్చారనమాట శారీ సో టోటల్ శారీ అంతా ఇట్లా బేజ్ కలర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు అంతా మనకు పింక్ కలర్ వస్తుంది సో ఈ కాంబినేషన్ బ్రైడ్స్కి ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రెడిషనల్ వేలో వెళ్ళాలనుకుంటే లేదు డిజైనర్ శారీస్ వెళ్ళాలనుకున్నా కూడా మీకు ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అలాంటివన్నీ అవైలబుల్లో ఉంటాయి కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఇవే శారీస్కే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా మగ్గం వర్క్ వేసి డబుల్ ద ప్రైస్ లేదంటే ట్రిపుల్ ద ప్రైస్ కూడా పెట్టేస్తారు సో ఇది మొత్తం శారీ ఇట్లా గోల్డ్ అనమాట దీంట్లో ఐ థింక్ 4 grams గోల్డ్ ఉన్నట్టుంది సో ఇది మొత్తం అన్ని శారీస్ కంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందనమాట ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ బికాస్ పెళ్లి శారీ వాళ్ళు బేసిక్గా అబ్బాయి సైడ్ వాళ్ళే పెడతారు కాబట్టి ఇది వాళ్ళు పెట్టారు సో అన్ని శారీస్ ఆల్మోస్ట్ ఫస్ట్లో చెప్పినట్టు 45,000 నుండి 75,000 వరకు ప్రైజింగ్ ఉన్నాయన్నమాట సో ఇది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మొత్తం అంతా ఇట్లా కింద పళ్ళు సేమ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి దీనికి ఇంకా పెళ్లి కైండ్ పసుపు పోలేదు అదంత త్వరగా వెళ్ళదు మనం డ్రై వాషింగ్కి కానీ లేదంటే మాకు ధర్మవరంలో శారీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా పసుపు కానీ ఆయిల్ కానీ ఏమన్నా అయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే పంపిస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని రిపేర్ చేసి పంపిస్తా అని చెప్పారనమాట అండ్ పళ్ళు విషయానికి వస్తే దిస్ ఇస్ ద పళ్ళు డిజైన్ చాలా చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది ఎవరికైనా ఈ శారీ సెట్ అవ్వని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు అందరికీ బాగా అనిపిస్తుంది ఈ కాంబినేషన్ సో ఎవ్రీ బ్రైడ్ దీనికి ఇట్లా టోటల్ బార్డర్ వర్క్ అంతా ఇట్లా వస్తుంది అనమాట సో ఇదేంటంటే వైట్ ఐ మీన్ క్రీమ్ ఉంది కదా కాంబినేషన్ క్రీమ్ ఫ్లవర్స్ విత్ లిటిల్ డీటెయిలింగ్ యాడ్ చేసి మొత్తం బార్డర్ అంతా కొంచెం బాగా కనిపించేలాగా చేయమని చెప్పాను సో ఈ మధ్య నేను బ్రైడ్స్ ఏం చూస్తున్నా అంటే ఇక్కడ వస్తుంది కదా ప్లీట్స్ సో వాటికి కూడా మగ్గం వర్క్ వేస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ప్రిఫరెన్స్ ఉంటే అది కూడా వేయించుకోవచ్చు అనమాట సో నా ప్రిఫరెన్స్ అయితే ఇలాగే ఉండింది బికాజ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది నేను ఫ్యూచర్లో కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నాట్ జస్ట్ ఫర్ వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ ఫ్యూచర్లో కూడా వాడాలని చెప్పేసి సో ఇది మనకు ఓవరాల్గా శారీ మీరు పిక్ రెఫరెన్స్లో పెట్టేసుకుంటే అర్థమవుతుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా హైలైట్గా వచ్చింది సో మొత్తం ఫుల్ కవర్ చేసామని చెప్పాను కొంచెం బ్రైడల్కి చాలా బాగుండాలా అని చెప్పేసి అన్నీ బాగున్నాయి ఇది ఇంకా ఇంకా బాగుంది సో దిస్ ఇస్ ద డిజైన్ టోటల్ అంతా జర్దోసి వర్కే దీనికి యూజ్ చేసింది సో థ్రెడ్ వర్క్ అనేదే లేదనమాట టోటల్గా అంతా జర్దోసి కుందన్ వర్కే కాబట్టి బాగా హైలైట్ అయింది సో బ్లౌజ్ డిజైన్స్ కూడా ఆ పిక్చర్స్లో సూపర్గా పడ్డాయి షార్ట్స్ అయితే తలంబ్రాలు వేసుకునేటప్పుడు నేను లిటరలీ వెయిట్ చేస్తున్నాను వెడ్డింగ్ వీడియోస్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇంకా వాళ్ళు పంపించనే లేదు సో వెంటనే అప్డేట్ చేస్తాను వచ్చిన వెంటనే సో ఇదన్నమాట బికాస్ వెడ్డింగ్ వీడియోస్లో కొన్ని రా మూమెంట్స్ ఉన్నాయి మమ్మీ ఏడ్ చిట్టేది అవన్నీ ఉన్నాయి నేను కూడా చూసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా సో కమింగ్ బ్యాక్ ఫర్ ద బ్లౌజ్ వర్క్ ఇట్లా ఫ్లవర్ అండ్ కొంచెం లీఫీ ప్యాటర్న్తో అట్లాంటివి ఈ మధ్య థీమ్డ్ శారీస్ లేదంటే థీమ్డ్ బ్లౌజెస్ కూడా చూస్తున్నాను నేను అంటే వాళ్ళ స్టోరీకి రిలేటెడ్గా కొంతమంది అవన్నీ ఇంకా సపరేట్ లేండి అవసరం ఎక్కడ చేస్తారో కూడా నాకు తెలియదు ప్రస్తుతానికి నాదైతే
ఇలా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీ. ఇంకా కొన్ని ఉన్నాయి వెడ్డింగ్ అప్పటికే అని తీసుకుండే శారీస్, నేను సత్యనారాయణ వ్రతంది ఇప్పుడే చూపించేస్తాను. అండ్ మొన్న గృహప్రవేశం తీసుకుండేది ఆల్రెడీ మీరు గృహప్రవేశం వీడియోస్లో చూసారు కాబట్టి ప్రస్తుతానికి నేనేమో చూపించట్లేదు, జస్ట్ పిక్చర్స్ మాత్రమే యాడ్ చేస్తానన్నమాట. అవి కూడా నేను ధర్మవరంలోనే తీసేసుకున్నాను. సో వాటి పిక్చర్స్ నా దగ్గర ఉండాలి, యాడ్ చేస్తాను. మగ్గం వర్క్ డిజైన్ అంతా మీకు డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుంది దాంట్లోనే. అండ్ నెక్స్ట్ సారీ నేను సత్యనారాయణ వ్రతంకి వేసుకునేది చూపిస్తాను. సో నెక్స్ట్ సారీ నేను సత్యనారాయణ వ్రతం పూజకు అని చెప్పేసి వేసుకునేది. ఇది పర్టికులర్ అకేషన్ కానీ కొనలేదండి. మమ్మీ ఐశ్వర్య శారీస్ అనంతపూర్లో రఘువీర టవర్స్లో లోపలికి వెళ్ళిన వెంటనే మనకు రైట్ సైడ్కి వస్తుంది అనమాట, అక్కడ ఈ సారీ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోయింది కదా మమ్మీ. సో 1 ఇయర్ ముందు ఏదైనా అకేషన్ ఉంటుంది అని చెప్పేసి తీసి పెట్టుకున్నారు. ఫైనలీ ఇది నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి యూజ్ చేశాను. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ట్రెడిషనల్ ఉంటుంది అండ్ చాలా క్లాసిక్ అనమాట. ఈ గోల్డ్ టోన్స్ వచ్చిండేటువంటి బేసిక్గా కేరళ సైడ్ వెడ్డింగ్స్ ఏమైనా ఉంటే ఈ కలర్ కాంబినేషన్ చూస్తుంటారు మీరు ఆల్రెడీ. సో ఇది మొత్తం శారీ అంతా సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ డిజైన్ వస్తుంది. ఇలాంటి శారీస్ మమ్మీ ఒకటి తీసుకున్నారు, నేను ఒకటి, పిన్ని ఒకటి. సో మేము ముగ్గురం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండేది, సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది. కానీ ముగ్గురం ఒకటే అకేషన్కి వెళ్ళలేదు, ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్కి వేసారనమాట. నేను ఇది సత్యనారాయణ వ్రతానికి వేసాను. సో ఇది మొత్తం ఓవరాల్గా శారీ డిజైన్. అండ్ మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఇది టోటల్గా పళ్ళు, దీనికి కూడా మగ్గం వర్క్ వేయించినామా నాకు గుర్తలేదు అసలు. ఇది ఓవరాల్గా పళ్ళు డిజైన్ అండి, చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లాసిక్ డిజైన్. సో గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకైతే మీకు ఈ శారీ డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. ఇది మరీ అంత ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు, ఐ థింక్ 15,000 పడినట్టుంది. బికాస్ సత్యనారాయణ వ్రతానికి మోర్ దాన్ ఇనఫ్. అండ్ ఇది బార్డర్ అనమాట ఓవరాల్గా. సో దిస్ ఈజ్ ద ఫైనల్ బార్డర్. చిన్న సింపుల్ డిజైన్, దీనికి మరీ ఎక్కువ కూడా లేదు. మగ్గం వర్క్ మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న స్టోన్ డిజైన్ ఉందన్నమాట. సో నాకు తెలిసి ఇది చాలా బాగా కనపడింది సత్యనారాయణ స్వామి వ్రతానికి వేసుకున్నప్పుడు. లిటరలీ నేనే శారీ డ్రేప్ చేసుకున్నాను ఆ రోజు, కానీ బాగా కుదిరింది. అండ్ దీని బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది. దీనికి కొంచెం మిర్రర్ వర్క్ యాడ్ చేసాం, బికాజ్ మిర్రర్ వర్క్ అసలు ఏ శారీకి లేదు మగ్గం వర్క్. సో అట్లీస్ట్ దీనికైనా ఉండనివ్వు అని చెప్పేసి టోటల్ అంతా మగ్గం వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో ఫుల్ అయిపోయింది అనమాట ఇదంతా. నాకు తెలిసి ఇదే ఫస్ట్ బ్లౌజ్ అనుకుంటా రెడీ అయ్యేది మిగతా అన్ని బ్లౌజెస్తో పోలిస్తే. అండ్ ఈ గ్రీన్ కలర్ది ఏంటంటే మనకు సారీ ఇక్కడ బ్లౌజ్కి బార్డర్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సో దానికి కొంచెం ఫిల్ అయ్యేలాగా అది పెట్టించాము. అండ్ ఓవరాల్గా కొంచెం మిర్రర్ వర్క్ అండ్ ఇలా ఉంది. సో ముందర నేను నెక్ దగ్గర చెప్పాను కదా, ఇది క్రాస్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. సో దట్ షేప్ అంతా కూడా చాలా బాగా కూర్చుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ బ్లౌజ్ డిజైన్. అండ్ ఇంకా ఏదుందంటే ఇక్కడ నుండి అప్పగింతలు అంటాం కదా, ఇక్కడ నుండి నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు వేసుకున్న శారీ అనమాట, పింక్ కలర్ది. ఇది చాలా చాలా బాగుంది, అది మరీ ధర్మవరంలోనే తీసుకున్నాను చూపిస్తే. ఇంకొక శారీ, సో ఇక్కడ నుండి నేను బెంగళూరుకి పెళ్ళైన తర్వాత అప్పగింతలు అంటారు కదా, అప్పుడు నేను వేసుకున్న శారీ ఇది. ఇది చాలా చాలా బాగుంది అసలు. ధర్మవరం శారీస్ ఆ ఫీల్ చూసి చెప్పేయచ్చు అనమాట. మెటీరియల్ అంత బాగుంటుంది, క్వాలిటీ ప్యూర్ పట్టు ఇది. సో మొత్తం పింక్ అది. సో ఒక క్లాసిక్ పింక్ కలర్ శారీ ఉండాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ నేను తీసుకున్న శారీస్లో ఏంటంటే ఇది ఈ అకేషన్కే వేసుకోవాలి, ఇది ఈ అకేషన్కే వేసుకోవాలి అని ముందే ఏది ఫైనల్ అవ్వలేదు, ఎక్సెప్ట్ పెళ్లి సారీ తప్ప. సో మిగతావన్నీ జస్ట్ తీసుకున్నాను, తర్వాత సెట్ చేసుకున్నాం ఓకే ఇదైతే దీనికి బాగుంటుంది అని చెప్పేసి. సో లేని కలర్స్లో ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో కొన్ని కొన్ని డిజైన్ నచ్చి తీసుకునేటివి అవ్వచ్చు అలాంటివి. సో దీనికి ఇలా కనిపిస్తుంది చూడండి, మొత్తం శారీ అంతా సేమ్ సేమ్ డిజైన్ వచ్చి ఉంటుంది. వెరీ వెరీ క్లాసీ లుకింగ్. అండ్ బార్డర్ ఇట్లా వస్తుంది అనమాట మనకు. అండ్ డౌన్ బార్డర్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్. సారీ ఫింగర్స్ నేను సరిగ్గా చూపించలేకపోతా అంటే ఇంతకంటే బెటర్గా ఎలా చూపించాలో నాకు తెలియదండి. సో నేను ఇట్లా శారీ హాల్ చేయడమే ఫస్ట్ టైం. ఇంకొకటి ఇదన్నమాట. సో ఇది మనకు పళ్ళు సైడ్. సో పళ్ళు ఇంకా గ్రాండ్గా వచ్చింది శారీ కంటే. పళ్ళు డిజైన్ ఈజ్ వెరీ వెరీ ఎలిగెంట్, చాలా క్లాసిక్ ఉంది. అండ్ ఇక్కడ దీనికి కూడా బాగానే ఇచ్చామన్నమాట, బికాజ్ ఇది పెళ్లి టైంకి ఎప్పుడు వాడతామో తెలియకుండా తీసుకునేది కదా. ఇట్లా నీట్గా స్టోన్ వర్క్ అంతా చేయించి ఇట్లా బీడ్స్ పెట్టించి మొత్తం టోటల్ అన్ని శారీస్కి ఆల్మోస్ట్ బార్డర్ అయితే వేయించాము. సో దట్ మరీ బోసీగా కనపడకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ లోపల ఇలా అన్నమాట, మొత్తం శారీ అంతా సేమ్ వర్క్తో వచ్చేస్తుంది. సో ఇది నా అప్పగింతల శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ నేను ఇంతవరకు అసలు లేవు. సో హాఫ్ హ్యాండ్స్ ఒకటైనా పెట్టించుకుందామని చెప్పేసి దీనికి హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను.
సో ఇలా ఉందన్నమాట. హాఫ్ హ్యాండ్స్ కూడా నాకు చాలా బాగా కనిపిస్తాయి. టోటల్ డిజైన్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్లో ఒక డిజైన్ పెట్టండి ఆంటీ అని చెప్తే ఆంటీ ఇలా పెట్టేశారనమాట. నేను నా నెక్ ఎప్పుడు కొంచెం డీప్గానే ఉంటుంది, సో బ్రైడ్స్కి కొంచెం నెక్ డీప్గా ఉంటేనే బాగుంటుంది అనమాట లుక్ అంతా, బికాస్ పూల జడ లేదంటే అది గోల్డ్ జడ అంతా పెడతారు కదా, సో అప్పుడు బాగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద డిజైన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. టోటల్ ఫ్లవర్ అండ్ చిన్న చిన్న కుందన్స్ బీడ్స్తో పెట్టిన డిజైన్ అండ్ ఫ్రంట్ ఇలా. ఇట్స్ అ వెరీ క్లాసిక్ డిజైన్. క్లాసిక్ అని ఎన్నిసార్లు వాడాను వర్డ్ తెలీదు. సో దిస్ ఈజ్ మై అప్పగింతలు సారీ. అండ్ మొన్న మీరు ఇది ఆల్రెడీ చూసుంటారు, దీన్ని నేనేమి ఓపెన్ చేయట్లేదు. ఈ రెండు కూడా ధర్మవరంలోనే తీసుకున్నాను నేను. సో ఇది మొన్న గృహప్రవేశం జరిగింది కదా, ఫస్ట్ డే హోమానికి నేను వేసుకున్న సారీ. సో మమ్మీ అన్నీ ఇట్లా నాకు నీట్గా అరేంజ్ చేసి పెట్టిస్తారనమాట, పెట్టికోట్ దాని బ్లౌజ్ సారీకి ఏమేం కావాలో అవన్నీ దీంట్లోనే పెట్టేసి ఉంటారు, సో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇది బ్లౌజ్ అండ్ ఇది సారీ అండ్ బార్డర్. సో మీకు ఆల్రెడీ పిక్చర్స్ పెడతాను, ఇది మొన్ననే కదా రీసెంట్గానే తీసుకోండేదని చెప్పేసి చూపించట్లేదు. సేమ్ ఇన్ ధర్మవరం ఓన్లీ. అండ్ ఈ సారీకి చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో చూడండి, ఇది బ్లాక్ కలర్ కాదండి, చాక్లెట్ కలర్, డీప్ కలర్. సో ఇది చూసిన వెంటనే చాలా నచ్చింది. మమ్మీ అండ్ నేను ఇలాంటివి తీసుకున్నాము శారీస్. నేనేంటంటే పీకాక్ డిజైన్ అనమాట, ఇటు సైడ్ పీకాక్ డిజైన్ వచ్చిండే తీసుకొని ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. ఇది నేను మెయిన్ గృహప్రవేశం అప్పుడు వేసుకున్నాను. అండ్ శారీ కూడా ఇట్లా మంచి బ్రాంజ్ కలర్లో వస్తుంది. అండ్ దీనికి ఇలా డీటెయిలింగ్ ఏదో వేయించుకున్నాను అనమాట. చాలా చాలా బాగా కుదిరింది ఇది, వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుండింది. బ్లౌజెస్ ఫిట్టింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మా రమ ఆంటీ బాగా స్టిచ్ చేశారనమాట వీటిని. ఇది నేను చూపించట్లేదని మమ్మీ ఇది క్లోజ్ చేయలేదు. ఇట్లా ఉంటుంది అనమాట ఓవరాల్గా డిజైన్ అంతా. సో అది నేను ధర్మవరంలో ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి అండ్ కొన్ని ఒకేషన్స్కి తీసుకున్న శారీస్. ఇవి కాకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా నేను చాలా కొన్నాను, బికాస్ పెళ్ళి అయిన తర్వాత అప్పుడప్పుడు శారీస్ వేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది అండ్ ఎవరింటికైనా వెళ్తూ ఉంటాం కదా అని చెప్పేసి. ఫ్యాన్సీ శారీస్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఉండింటాయి నా దగ్గర. సో అవన్నీ కూడా తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్, అప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నాను కదా. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. దిస్ వీడియో డిజర్వ్స్ స్పెషల్ లైక్స్ గైస్. డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైక్ చేయడానికి ట్రై చేయండి. చాలా టైం పట్టింది. ఇప్పుడు మొత్తం ఇవన్నీ మడతేసుకోవాలి. బిహైండ్ ద సీన్స్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ రైట్ హియర్, అక్కడంతా. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. స్పెషల్ థ్యాంక్స్ టు మమ్మీ ఇవన్నీ అరేంజ్ చేసి ఇస్తున్నందుకు. బాయ్ గైస్.